భక్తుల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వాళ్ళు పార్టీనే కాదు మన కుటుంబం కూడా వాళ్ళు మనం ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేయమన్నారు. అట్లా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చే నిజం గెలవాలనే ప్రోగ్రాం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క కార్యకర్తని ప్రజల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లానే బాధగా కూడా ఉంది, ఎందుకంటే ఈ పరిస్థితిలో కొంతమంది కార్యకర్తల కుటుంబాన్ని కలవాల్సి వస్తానని. మీరందరూ ఒకటే గుర్తుంచుకోవాలి, మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎంత బాగా అభివృద్ధి అయిందో, ఆయన ప్రతి ఒక్క వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క వర్గానికి ఆయన న్యాయం చేశారు. ఆయన ఏ వర్గాన్ని వదలలేదు, చాలా పథకాలు ఆ వర్గానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి. ఆ పథకం తీసుకొస్తే వాళ్ళు అట్లానే మన రాష్ట్రం కూడా ముందుకెళ్ళి అభివృద్ధి చెందుతుందనే ఆ పథకాలన్నీ ప్రతి వర్గానికి తీసుకొచ్చారు. తర్వాత చింతలపూడి ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు గారు మన రైతుల కోసం ప్రజల కోసం ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. అప్పుడు 330 కోట్లు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్టుకి. దాని తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అక్కడితో ఆపేసింది. ఈ ప్రభుత్వానికి ప్రజలకి మంచి చేయాలని కాదు, వాళ్ళ పొట్టలు వాళ్ళ పాకెట్లు నింపుకోవటానికే వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టుగా ఉంది. ప్రజలు గెలిపించామంటే వాళ్ళు ఎప్పుడు ప్రజల కోసం వాళ్ళు అభివృద్ధి రాష్ట్రానికి సుఖ సంతోషాలు తీసుకురావాలి. మీకు తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేంట్లో అండి ఈ రాష్ట్రం గొప్ప పేరు వచ్చింది చెప్పండి. మీరు ప్రజలు చాలా ఎదుర్కొంటున్నారు, మీరు గంజాయి శాండ్ మాఫియా భూ కబ్జా కల్తీ మద్యం ఎమ్మెల్యే కూడా దోపిడీ చేస్తున్నాడు ప్రతి ఒక్కటమ్మ. పైన లీడర్ చేస్తే కిందోడు ఎంత చేయడు, అదే అలసుగా తీసుకుని అదే చేస్తాడు. ముందల లీడర్ అనే అతను, నాయకుడు అనే అతను చాలా ముఖ్యం రాష్ట్రానికి. లీడర్ పట్టే నాయకుడు పట్టే ప్రజలు కూడా ముందుకెళ్తారు, ఆయన కింద మీ కార్యకర్తలు కూడా అట్లానే ముందుకెళ్తారు.